మంచి ఊపు మీదకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితి నుండి కొంతమంది సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి వలస ఎల్లడం అనేటటువంటిది ఎక్స్ట్రా బూస్ట్ గా భావిస్తున్నటువంటి పార్టీ వర్గాలలో రేవంత్ రెడ్డి గారు ఉచిత కరెంట్ విషయంలో చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు రాజకీయంగా రగడను మిగిలించాయి. సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులే రేవంత్ రెడ్డి గారిపై వ్యంగ్యాస్త్రాలు ఇవ్వడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకొని గ్రామీణ స్థాయి వరకు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే కరెంటు కష్టాలు తప్పవు అనేటటువంటి భావనను ప్రజల్లోకి తీసుకెళ్లాయి. అసలు రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలపైన కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ప్రభావం ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా కరెంటును ఉచితం అవుచితాలపైన కూడా డిబేట్ అనేది కొనసాగుతుంది. ఈరోజు మిడ్డే డిబేట్పై మనం వెళ్లే ముందు మనతో పాటు కోదండరెడ్డి గారు మాజీ మంత్రివర్యులు, మాజీ ఎమ్మెల్యే, కిసాన్ కాంగ్రెస్ కిసాన్ మోర్చకు కిసాన్ సెల్కు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు తెలంగాణ. కొండపల్లి సిద్ధరెడ్డి గారు బీజేపీ కిసాన్ మోర్చా తెలంగాణ అధ్యక్షులు, నరసింహనాయుడు గారు దక్షిణ భారత రైతు సంఘాల నాయకులు, అదేవిధంగా మనతో పాటు బండారు రామ్మోహన్ గారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. నరసింహనాయుడు గారు, ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ప్రస్తుతం ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పటి నుండి తెలంగాణలో ప్రత్యేకంగా సాగునీటి వ్యవస్థ, అదేవిధంగా కరెంటు కష్టాలు తెప్పాయనేటటువంటిది ప్రజలు భావిస్తున్నారు, మీరు ఎట్లా స్పందిస్తారు ఈ అంశంపై? ముఖ్యంగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా ప్రైమ్ న్యూస్ ఒక మంచి అంశాన్ని ఈరోజు చర్చకు పెట్టింది, మీకు కూడా ధన్యవాదాలు. అయితే ముఖ్యంగా మనం గత 9.5 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఫార్మర్ సెంట్రిక్ గవర్నమెంట్ ఈరోజు మనం చూస్తున్నాం. ఎస్, ముఖ్యంగా రైతుకు కావాల్సిన ఏంది, 5 మౌలిక సదుపాయాలు. ఒకటి, తెలంగాణలో 30 లక్షల పైగా ఉన్నటువంటి మోటార్లకు, పంపు సెట్లకు ఉచిత విద్యుత్ ఇవ్వడం, అది కూడా 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం. రెండవది, రైతుకు పెట్టుబడి ఇబ్బంది లేకుండా ఎకరాకు 10,000 చొప్పున ప్రతి రెండు సీజన్లకు 5,000 చొప్పున ఇస్తూనే ఉన్నారు. మూడవది, సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడికక్కడ పూర్తి చేసి కొత్తగా కాళేశ్వరాన్ని కూడా చేపట్టి ఈరోజు ప్రపంచంలోనే మరి ఒక పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని చేపట్టి సుమారుగా 36 లక్షల ఎకరాలకు పాత 18 లక్షల ఎకరాలు ఏదైతే పాత ప్రాజెక్టుల కింద ఉన్నాయో, శ్రీరామ్ సాగర్ కావచ్చు, మిడ్ మానేర్ కావచ్చు, అప్పర్ మానేర్ కావచ్చు, వీటన్నిటిని కూడా స్థిరీకరిస్తూ కొత్తగా 18 లక్షల ఎకరాలకు ఇవ్వాలనే సంకల్పంతో చేపట్టడం, మరి 4 సంవత్సరాల సమయంలోనే పూర్తి చేయడం, సాగునీటి ఇబ్బంది లేకుండా చేయడం రెండోది. మూడోది, నాలుగోది, మరి రైతు బంధు, మనకందరికీ తెలుసు రైతు బీమా, 5 లక్షల రూపాయలు ఎవరన్నా పేద రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇవ్వడం. మరి పంట కొనుగోలు, ప్రధానంగా మనం చర్చించుకోవాల్సిన విషయం దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు పండించినటువంటి మొత్తము పంటను మరి ప్రభుత్వమే కొనుగోలు చేసి 7,000 కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతు కళ్ళంలోనే దాన్ని సేకరించడం, MSP చెల్లించడం, రైతు ఖాతాలో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా వారం 10 రోజుల్లోనే వాళ్లకు డబ్బులు ఇవ్వడం, ఈ విధంగా 5 మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టి ఈరోజు తెలంగాణలో రైతులు ఇవాళ దేశమంతా కూడా తెలంగాణ మోడల్ కావాలని కోరుతున్నారంటే ఈ 5 అంశాలే ప్రధానంగా ఈరోజు మనం చూస్తున్నాం. ఇది మరి రైతుకు ఈ విధమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ విద్యుత్తుకు మరి కొరత లేని సందర్భంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి ఒక కామెంట్ చేయడం, రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీలో కేవలం ఒక సభ్యుడిగా ఉండో లేకుంటే ఒక ఎమ్మెల్యేగా ఉండో ఎంపీగా ఉండో చేస్తే ఎవరు ఇంత సీరియస్ తీసుకోరు. ఆయన పిసిసి అధ్యక్షుడు, రేపు అధికారం వస్తే గీస్తే ఆయన ప్రముఖ స్థానంలో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు రైతాంగం అంతా కూడా ఆందోళనలో ఉన్నారు, రైతాంగం అంతా కూడా సీరియస్ తీసుకున్నారు ఆయన కామెంట్స్ని. ఏమన్నాడు ప్రధానంగా ఆయన అన్నది, ఎకరాకు 1 గంట భారిస్తే సరిపోతుంది, తెలంగాణలో ఉన్న రైతులు 95 శాతం మంది 95 శాతం మంది 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు, కాబట్టి 3 గంటలు ఇస్తే సరిపోద్ది కదా, మిగతాదంతా కూడా వేస్టు, అసలు ఎక్కువగా పారించేసి నీళ్ళన్నీ పొంగి పొరలు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి అనేటువంటి మాట మాట్లాడాడు. కాబట్టి దాన్ని ఈరోజు తెలంగాణ రైతులు సీరియస్ తీసుకున్నారు. కాబట్టి ఇది ఏదో బీఆర్ఎస్ పార్టీయో లేకుంటే వీళ్ళు పిలుపునిచ్చినంత మాత్రాన ఈరోజు రైతులు రోడ్లు ఎక్కలే, రైతులకు గతంలో అనుభవాలున్నాయి,
తొమ్మిది సంవత్సరాల క్రితము ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నదో అంతకముందు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏ విధంగా విద్యుత్ విషయంలో ఇబ్బందులు జరిగినాయి ఏ విధంగా మోటార్లు గాలిపోయినాయి ఏ విధంగా ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయినాయి మరి ఏ విధంగా రైతులు చాలీ చాలని అంటే పగలు 3 గంటలు రాత్రి 3 గంటలు ఇస్తే ఈ రాత్రి 3 గంటలు అనేక ప్రమాదాలు మరి పాము కాట్లు కావచ్చు విద్యుత్ షాక్ కొట్టి చనిపోవడం కావచ్చు రకరకాలుగా రైతులు ఇబ్బందులు పడ్డారు అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు రైతులు స్పందిస్తున్నారు మళ్ళా 3 గంటలు తీస్తే ఎట్లా 3 గంటలనేటువంటి మాట రావద్దు కదా అనేది ఈ రోజు రైతాంగం అంతా ఆందోళన చెందారు దాని పర్యవసానమే నిరసనలు yes బండ రామ్మోహన్ రావు గారు ఎట్లా చూడాలి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల అనంతరం తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ రాజకీయాలు చాలా వరకు అనేటటువంటివి హీట్ హీట్ గా కొనసాగుతున్నాయి ఎట్లా చూడాలి రామ్మోహన్ రావు గారు శ్రీశైలం గారు మీకు నరసింహయ్య గారికి ఇతర పెద్దలకు నమస్కారం yes మన ప్రైమ్ లైన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం yes అడుసు తొక్కనేల కాలు గడగనేల అని సామెతని తీసి శ్రీశైలం yes జరిగింది అదే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రశ్న అడిగితే విలేకరులకు ప్రశ్న అడిగితే అమెరికాలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఇవాళ రేపు సమాచార విప్లవం వచ్చిన తర్వాత గ్లోబలైజేషన్ ప్రాసెస్ లో ఎనీవేర్ ఎనీ కెన్ యాక్సెసిబుల్ yes అంతే కదా కనుక మాట్లాడటప్పుడు కొంచెం జాగ్రత్త అన్నమాట రెండు బ్లాంకెట్ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వద్దు ఎవరైనా సార్ నేను రేవంత్ రెడ్డి గారు మంచి మాట చెప్తాను చేయడం ఆయన ఏమన్నాడు ఇంతకుముందు నరసింహనారాయణ గారు గుర్తు చేశాడు మిగతా అన్ని అంశాలను మాట్లాడదు వారు టీఆర్ఎస్ వచ్చిన తర్వాత కిసాన్ సర్కార్ గా రైతు బంధు రైతు బీమా ఎవరైనా సమర్థిస్తున్నారు ఏ పార్టీ కూడా ఇవాళ రైతు బీమా ఇవ్వమని రైతు బంధు ఇవ్వమని చెప్పేటట్టు లేదు అందుకని 24 గంటల కరెంట్ మేము ఇస్తామని మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి ఎక్కడ తప్పు చేసిందంటే బ్లాంకెట్ స్టేట్మెంట్ ఈ రెండు మూడు అంశాలు రెండు మూడు ఎకరాలు సరిపోద్దాయి వాళ్ళ వాళ్ళే కాంట్రడిక్టరీ ఉంది రైతు బంధు అంతా రైతులకు దోచిపెడుతున్నారు పెద్ద భూస్వాములు దోచిపెడుతున్నారు వందల ఎకరాలను కొనిస్తున్నారని వాళ్ళే మాట్లాడుతున్నారు వాళ్ళు ఏమంటున్నారు రెండు మూడు ఎకరాల రైతులు 95% ఉందని వాళ్ళు చెప్తున్నారు అంటే డబ్బు ఎక్కడ పోతున్నట్టు వాళ్ళ విమర్శ వాళ్ళకి తిప్పికొట్టింది కదా రెండోది ఎల్సీడ్ విషయంలో నేను స్వయంగా గజ్వేల్ ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్సీ నాది గజ్వేల్ నుంచి మొదలుకొని గజ్వేల్ సబ్స్టేషన్ అట్లాగే రాయగిరి భువనగిరి జిల్లా అది చెంచల్ కూడా ఈ మూడు సబ్స్టేషన్లు మేము గతంలో తెలుగుదేశం హయాంలో ఫ్రాంచైజీ తీసుకొని రైతులకు విద్యుత్ సంస్కరణ ఏం అవసరము ఎట్లా అవసరము ఏమిటి అని మేము పరిశోధన చేసిన వాళ్ళం కనుక అసలు విద్యుత్ సంస్కరణని పక్కన పెట్టి పరస్పర విమర్శలు చేసుకోవడానికి పనికొస్తుంది ఇంకా రేవంత్ రెడ్డి గారు అత్యుచ్చారంతో ఏమన్నా అంటే నాకు చిన్న ఉదాహరణ జ్ఞాపకం వస్తుంది గతంలో జాన్ పోపాల్ అమెరికా పర్యటనకు వెళ్ళింది వాటి చెట్టు నుంచి పోయేటప్పుడు అందరూ అమెరికా జర్నలిస్ట్ తక్కువలు కాదు దుర్మార్గులు దుర్మార్గులు అంటే తిట్టు కాదు ఒక రకంగా చెప్పారంటే చాలా తెలివి కల వాళ్ళు వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడాలి వాళ్ళు ఒకటి అడిగితే రెండు ఆలోచించి చెప్పండి సమాధానాలు అని వాటికన్ సిటీలో వాళ్ళ గురువులు ఉంటారు కదా చెప్పి పంపించారు ఆయన అమెరికాకి వెళ్ళింది పర్యటనకు అక్కడ ప్రెస్ మీట్ పెట్టింది విమానం దిగ్గానే ప్రెస్ మీట్ తయారు వాళ్ళు విలేకరులు ఏమడిగారంటే సార్ ఇక్కడ వేశ్యా గృహాలు ఉన్నాయి కదా వాటి మీద మీ అభిప్రాయం ఏంది అని అడిగారు పాపం ఈయన తబ్బిబ్బు అయిపోయింది అంటే ఆ ప్రశ్ననే తప్పు ప్రశ్న వాళ్ళకి ఆయనకు ఆయన ఏం చేసిండు ఒక్క క్షణం ఆలోచించి అవునా ఇక్కడ వేశ్యా గృహాలు ఉన్నాయా అని అమాయకంగా అడిగాడు అది చాలా తెలివికల అనుకున్నాడు కానీ తెల్లారి హెడ్డింగ్లు ఏమొచ్చిందట అంటే అమెరికాలో వేశ్యా గృహాల మీద మన ఆ ప్రశ్న వేసిన ఉన్నాయి వాకప్ చేసిన పోప్ జాన్ పాల్ అని వచ్చిందంట తెల్లారి ఏమంటున్నానంటే ఆయన ప్రశ్న అడిగింది ఒకటి ఇది చెప్పింది ఒకటి కానీ రేవంత్ రెడ్డి విషయంలో అది కాదు రేవంత్ రెడ్డి విషయంలో స్పష్టంగా ఆయన మొత్తం వీడియో చూశాను వాళ్ళు ఏమంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఇటు పక్క చూడండి అటు పక్క చూడండి ఆ మూడు మాటలు ఎందుకు అంటున్నారు మొత్తం చూసిన నేను ఆయన అభిప్రాయమే తప్పుగా ఉంది ఏమంటున్నాను ఒక గంట రెండు గంటలు మూడు గంటలు సరిపోతాయి అంటే బోర్ను బట్టి మేము అందుకని పరిశోధన మేము సబ్స్టేషన్ ఫ్రాంచైజీ తీసుకొని నడిపించామంటున్నాడు ఒక్క మూడు గతంలో ఇప్పుడు తెలంగాణలో బోర్లన్నీ ఫుల్ వస్తున్నాయి నీళ్ళు వచ్చినాయి కానీ గతంలో 3 నిమిషాలు బోర్ నడిస్తే నాయుడు గారికి బాగా తెలుసు 1 నిమిషం నీళ్లు పోస్తుంది మళ్ళీ 2 నిమిషాలు ఊరాలి నీళ్లు ఊరాలి ఊరితేనే బయటకు వస్తుంది అంటే 3 నిమిషాలు కరెంట్ అయితే పోతుంది కదా కనుక ఈ కరెంటుకు దీనికి సంబంధం లేదా అని కొంత ఆంధ్ర జర్నలిస్టులు ఆంధ్ర మిత్రులు మా సర్వేలు వస్తుంటే వాళ్ళు 8 నిమిషాలు 8 గంటలు వాడుతుండ్రు అంటే ఇచ్చేదే 9 గంటలు అయ్యా వాళ్ళ 7 గంటలు కూడా వస్తలేదు ఆ 7 గంటలు రైతు వాడేది ఎంత వాడేది దానిలో నీళ్ళు వచ్చేది ఎంత ఎకరం ఎట్లా వాడుతుందని నేను పూర్తిగా వీడియో తీసి వాళ్ళకి సమర్పించలేదు లేకపోతే చాలా కష్టం విద్యుత్ రంగంలో చాలా మిగతా అన్నిటికన్నా శ్రీశైలం గారు కొంచెం సీరియస్ సబ్జెక్టు మిగతా అన్ని విషయాల కన్నా కరెంటు విషయంలో మనం వాటిలో బియ్యమో దాచిపెట్టుకున్నట్టు దాచిపెట్టుకోవాలి కరెంటు నిరంతరం ప్రవహిస్తుంటారు ఈగలు ముట్టుకుంటే చచ్చిపోతాం గతంలో అన్నారు కదా ఏది ఉచిత కరెంట్ అంటే కాంగ్రెస్ వాళ్ళు అంటే గతంలో తెలుగుదేశం వాళ్ళు విమర్శించారు కదా ఉచిత కరెంట్ ఇట్లా తీగలు పట్టుకోవాలి లేకుంటే బట్టలు ఎండేసుకోవాలన్నారు కదా ఏమంటారు నువ్వు తీగలు కరెంటు ప్రవహిస్తుంటే
దాని దాచిపెట్టుకోవడానికి మీరు వాడాల్సిందే దాన్ని ఎట్లయినా వాడాల్సిందే కనుక వాడే క్రమంలో ఇప్పటికీ మన మన భారతదేశంలో ముఖ్యంగా తెలుగు నేలలో 25% నుంచి 30% లైన్ లాసెస్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ అవుతుంది దానికి మూడు నాలుగు కారణాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారు రైతులు పాపాల భైరవులు అని చెప్పి రైతుల మీదే వేస్తున్నారు విద్యుత్ సంస్కరణలు లేకుంటే చాలా అవినీతి జరుగుతుంది విద్యుత్ రంగం కొనుగోలు అవినీతి జరుగుతుంది రైతులకు బాగా తెలుసు మన పార్టీల పరంగా మాట్లాడుకున్నాం నేనేమంటానంటే ఇవాళ విద్యుత్ సంఘరంగ సంస్కరణలు కేంద్ర ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టింది కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి దానిలో నేను కూడా సమర్థిస్తున్నాను ఫెడరల్ హక్కులను కాలరాస్తూ రాష్ట్రాల అధికారం విద్యుత్తులో రాష్ట్రాల అధికారాలను కాలరాస్తూ చేసే సంస్కరణలు ఏమైనా వద్దంటాం కానీ మౌలికంగా చూస్తే రైతులకు మీటర్లు పెట్టడం కానీ పారేసే పైసకు కూడా లెక్క చూస్తామని కేసీఆర్ గారు గతంలో అన్నారు కదా మనం ఒకసారి కేసీఆర్ గారు ఎప్పుడో మాట్లాడుతుంటారు నది మీదకి వెళ్ళి పోతుంటే నేను తెలంగాణ రావాలని కోరుకొని జేబులో ఉన్న చీరల డబ్బులు నదిలో పారేసేవాడిని భక్తితో పారేసేవాడంటే భక్తితో అట్లా పారేస్తున్నప్పుడు మనమైనా చూడండి నాయుడు గారు మనందరం కూడా ప్రయాణం చేస్తుంటే నది వచ్చినప్పుడు జేబులోకి తీసినాక 5 రూపాయలకు అయినా లేకుంటే 10 రూపాయలదా రూపాయదా చూసి పడేస్తాం కదా పారేసే పైసకు లెక్క చూస్తున్నప్పుడు విద్యుత్ను 100కు 100% బిల్లింగ్ కావాలంటే ఏ దేశంలో కాదు 100కు 90-85% బిల్లింగ్ అయింది మిగతా ఎన్ని దేశాల 100 యూనిట్ బయటకు వస్తే డిస్ట్రిబ్యూషన్ లో 85-90% బిల్లింగ్ అయింది కానీ మనది అధ్వానంగా 60-65% బిల్లింగ్ ఉన్నది దానికి కారణం ఏంటంటే దొంగ కరెంటు దొంగలు వాడుకోవడము అక్రమాలు చేయడము అవినీతి చేయడము దీని ద్వారా కరెంటు పోతే ఈ పాపాల భైరవులు రైతులని ఉచిత కరెంటు చూపెట్టి రైతుల మీద వేస్తున్న ఈ అధికార సంస్థలు కానీ లేకుంటే అధికారులు కానీ అవినీతి అధికారులు కానీ రామారావు గారు మళ్ళీ వస్తాను మనతో పాటు కొండపల్లి సీతారెడ్డి గారు ఉన్నారు కిసాన్ మోర్చా బీజేపీ